మేబీ అక్కడేనేమో మీరంతా అలా బిహేవ్ చేసింది, కానీ అది కూడా ప్లస్ పాయింటే కావచ్చు. ఇన్ని రోజులుగా లేదు, ఇప్పుడు ఉన్నారు అని అంటే ఇది కాదు ఆదిత్య గారు, ఇంకా ఇంట్లో ఫైర్ బాగుంది. ఇంకో ఒక ఏం చిన్న మిస్టేక్ ఏం జరిగిందండి, ఐ వాజ్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్. కానీ ఒక ప్లాన్ నా మైండ్ ఏం, నేను ప్లాన్ తో ఒకే ఒక ప్లాన్ తో వెళ్ళాను, అంటే స్లోగా ఆడాలి. స్లోగా ఆడాలి, స్లోగా జనాలు మైండ్ కి ఎక్కాలి, స్లోగా వాట్ ఎవర్ ఇస్ మై ప్లే అండ్ వాట్ ఎవర్ ఇస్ మై క్యారెక్టర్ ఐ విల్ కమ్ అవుట్ స్లోలీ, అట్లాంటి అనుకుని నేను లోపలికి వెళ్ళాను. కానీ చాలా లేట్ అయింది. ఓకే, బట్ ఎలిమినేషన్ ద్వారా, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మిడ్ నైట్ బయటకు వస్తామని అనుకోలేదు. కాదు, నా డౌట్ అప్పుడు పంపించకుండా మూడు రోజులు ఆపి సాటర్డే పంపించారు అంతేనా? అవును, హోటల్లో పెట్టారు. సో రెండు రోజులు పెట్టారు మిమ్మల్ని, టూ డేస్ పెట్టారా? మీరు ఇప్పుడు అన్నారు కదా రూమ్ బయట కూడా 2 పర్సన్స్ కి పెట్టారు, అదే కదా, రూమ్ బయట 2 పర్సన్స్ కి పెట్టారు, బయటికి రాకుండా ఫోన్స్ కూడా 3 డేస్ తర్వాత ఇచ్చారు. సో 2 పర్సన్స్ కాకుండా హూ ఇస్ ద కీ పర్సన్ తెలుసా? తెలుసా చెప్పండి. ఎవరు అంటే మన వికెట్ కీపర్ ఉంటారు కదా క్రికెట్ లో, వాళ్ళ కొడుకునే ఉంటారంటే కీ పర్సన్ అంట. కీ పర్సన్ అర్థమైంది శేఖర్. బిగ్ బాస్ లో తప్పించుకుంటే ఇక్కడ ఉంటారు, ఇదే పొడుచు రోజు తిరిగి. మీరు వెళ్ళిన తర్వాత చాలా మిస్ అయిపోయినట్టున్నారండి ఆదిత్య గారు అంటే చెప్పుకోవడానికి. థర్డ్ వీక్ లో ఆయన ఇమీడియట్లీ వెళ్ళిన తర్వాత నేను అంత మిస్ అవ్వలేదు, కానీ ఒక 6 డేస్ 5 డేస్ తర్వాత నేను చాలా మిస్ చేశాను శేఖర్. ఎందుకంటే అక్కడ ఉన్న పాలిటిక్స్ ఇంకా కొంచెం అది అయింది, పెరిగిపోయాయి. ఇంకా అక్కడ ఉన్న గ్రూపిజం గానీ అది కొంచెం అది అయింది. అబ్బాయి ఒక వేరే వైబ్ కి వెళ్ళారు, అంటే అబ్బాయి ఒక జోన్ కి వెళ్ళారు. బిగ్ బాస్ తో పోటీ చేయాలని అట్లాంటి ఒక జోన్ ఆయనకి ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు నచ్చలేదు. ఓన్లీ మాత్రం బిగ్ బాస్ నచ్చాడు అబ్బాయికి, ఆయనే కరెక్ట్ నాకు, బిగ్ బాస్ తోనే పోటీ చేయాలి. అబ్బాయి కూడా ఒక జోన్ నుంచి అదే జోన్ లో ఉన్నాడు. ఒక 3-4 డేస్ అబ్బాయి నిఖిల్ తో కూడా అంత పెద్దగా మాట్లాడలేదు, సోనియాతో కూడా మాట్లాడలేదు, నాతో కూడా ఎవరితో మాట్లాడలేదు, ఒక వేరే జోన్ కి వెళ్ళాడు. సో అది అప్పుడు నేను శేఖర్ కి చాలా మిస్ చేశాను. ఇందాక మీరు చెప్పారు కదా రెండు, మీ ఎవరికి తెలియని ఒకటి ఆదిత్య, మనం చేసిన అల్లరి ఇంకా రాలేదు, ఇది పల్పి అరెంజ్ బాటిల్ కనీసం చూపించారు కూడా, చూపించారు ఎంత బాగుండేది. పల్పి ఆరెంజ్ వీళ్ళ క్లాన్ కు ఉంది, మా క్లాన్ కి లేదు. వీళ్ళు తాగి ఏం చేశారు, విష్ణుప్రియ తాగేసి మా రూమ్ లో వచ్చి ఇట్లా చూపించి బాటిల్ అక్కడ పడేసింది, ఖాళీ బాటిల్. నేను ఆ బాటిల్ లో నీళ్లు పోసి దాంట్లో కారం పసుపు వేసేసి సేమ్ కలర్ తెప్పించి జేబులో పెట్టుకు తిరుగుతున్నా. తిరుగుతుంటే ఆదిత్య అటు ఇటు వెళ్తున్నాడు, వెళ్తుంటే ఆదిత్య చూడు నేను కొట్టేశారు అని చెప్పి చూపించాను, మీకు ఎట్లా వచ్చింది మాది కదా అని చెప్పి వెళ్ళి చెప్పేశాడు. వాళ్ళు పరిగెత్తుకొని చెప్పేశారు, నిజం మాట్లాడుకొని వచ్చి పీక్కొని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తాగుతారా అని వెయిట్ చేశారు. అయ్యా, అంటే తాగలేదు. తాగినారు, తాగారా? తాగారు, నేనే తాగాను. సో అప్పుడు పల్పి ఆరెంజ్ తీగనే కాదు, ఉప్పుగా కారంగా కూడా ఉంటుందని తెలుసుకున్నారు. అంటే అనిపించిందా ఎవరు కలిపారు కారం అని చెప్పి? అర్థమైంది కదా, ఈయన ఫకీర్ భాష, ఫకీర్ భాష. మేబీ పృథ్వీ కూడా ఉంటారు కదా కాన్స్పిరసీ. మణికంఠ చూస్తాడేమో అంటున్నారా, బట్ మణికంఠ విషయంలో కూడా సార్ అది విగ్ తీసినప్పుడు ఇదేందయ్యా ఇది, అందరూ షాక్ అయిపోయాం మేము. అంటే మీకు అంతకుముందు తెలుసా లేదా అన్నది మాకు తెలియదు, కానీ ఈ ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేకపోతున్నాను బిగ్ బాస్ అని చూడగానే ఏంటిది ఇన్ని రోజులు. మణికంఠ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇప్పుడు కూడా శేఖర్ భాషతో అది ఒక వేరే నాకు ఒపీనియన్ ఉంది మణికంఠ మీద. ఆ ఒపీనియన్ ఏంటంటే ఆ అబ్బాయి అలాగే ఉన్నారు, హీఈస్ నాట్ ప్లేయింగ్ ఎనీ గేమ్ నేను అనుకున్న ప్రకారం. ఎందుకంటే శేఖర్ భాష 2 వీక్స్ చూశారు మణికంఠ, ఆల్మోస్ట్ 5 వీక్స్ చూశారు. హీఈస్ నాట్ ప్లేయింగ్ అ గేమ్. కానీ ఆ అబ్బాయిలో అంత ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కానీ ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ ఆ అబ్బాయిలో ఇన్స్టిల్డ్ ఉంది, మేబీ చైల్డ్హుడ్ నుంచి, మేబీ వాట్ ఎవర్ నుంచి. దాని వెనకాల ఏం కారణాలు ఉన్నాయి నాకు తెలియదు, బట్ హీఈస్ లైక్ దాట్. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకి కూడా తెలియదు. మణికంఠకి శత్రువులు అక్కర్లేవు, హీఈస్ హిజ్ ఓన్ బిగ్గెస్ట్ ఎనిమీ. సో అది నాకు అనిపించింది. సో బట్ హీఈస్ నాట్ ప్లానింగ్ అండ్ హీఈస్ నాట్ లైక్ ఒక కాన్స్పిరసీ కానీ ఇట్లాంటి ఒక స్ట్రాటజీతో పాటు సింపతి కార్డ్ వాడాలని అట్లాంటి
నాకు అనిపించలేదు తర్వాత.